మైదానంలో అయినా బైట్ అయినా ఢీ అంటే ఢీ అనే ఆటగాళ్లు శనివారం తమ ప్రత్యర్థులకే మద్దతునిచ్చారు ముంబై ఢిల్లీ పోరులో ఆర్సీబీ ఆటగాళ్లు మద్దతునివ్వడమే కాదు మ్యాచ్ ఆశాంతం కన్నురప్ప వాల్చకుండా వీక్షించారు ఐపీఎల్ ఫిఫ్టీన్లో భాగంగా శనివారం ముంబై ఇండియన్స్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య ముగిసిన కీలక పోరులో ముంబైనే విజయం వరించిన విషయం తెలిసిందే అనుకున్నట్టుగానే ఈ మ్యాచ్లో ముంబై ఢిల్లీకి షాక్ ఇచ్చింది అయితే ఈ మ్యాచ్ను ఐపీఎల్ అభిమానులు ముంబై జట్టు మద్దతుదారులు చూశారో లేదో గాని ప్రతి ఆర్సీబీ అభిమాని మాత్రం తప్పకుండా చూసుంటారు ఆర్సీబీ అభిమానుల సంగతి పక్కన పెడితే ఆ జట్టు ఆటగాళ్లంతా ముంబై ఢిల్లీ పోరును ఆసక్తిగా వీక్షించారు ఈ మ్యాచ్లో ముంబై నెగితేనే ఆర్సీబీ ప్లే ఆఫ్ కు అర్హత సాధించే అవకాశం ఉండటంతో ఆర్సీబీ కెప్టెన్ ఫాప్ డూప్లిసిస్ మాజీ సారథి విరాట్ కోహ్లీలతో పాటు గ్లెన్ మ్యాక్సిల్స్ దినేష్ కార్తిక్ हर्षद पटेल शाहबाज अहमद మహిపాల్ లోమ్రాలు పనులన్నీ మ్యాచ్ మ్యాచ్ను చూశారు ఢిల్లీ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఆర్సీబీ ఇందుకు సంబంధించిన ఫోటోలను తమ సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంది డూప్లసెస్ కోహ్లీ మ్యాక్సీలు ఎంతో ఆసక్తిగా మ్యాచ్ను చూడటమే కాకుండా ఢిల్లీ బ్యాటర్లను ముంబై బౌలర్లు అవుట్ చేస్తుంటే ఎంజాయ్ చేశారు ఇక ముంబై బ్యాటింగ్ చేస్తున్న సమయంలో మరీ నెమ్మదిగా ఆడటంతో ఆర్సీబీ ఆటగాళ్ల ముఖాల్లో కూడా కాస్త నిరాశ కనిపించింది కానీ డేవాల్డ్ బ్రెవిస్ టిమ్ డేవిడ్లు రెచ్చిపోవడంతో ఆర్సీబీ ఆటగాళ్ల ముఖాలు వెలిగిపోయాయి మ్యాచ్లో టిమ్ డేవిడ్ మెరుపులతో ఢిల్లీ ఓటమి ఖరారైన తర్వాత ఆర్సీబీ ఆటగాళ్లు పండుగ చేసుకున్నారు ఢిల్లీ ఓడిన తర్వాత ఆర్సీబీ ప్లే ఆఫ్ కు అర్హత సాధించింది దీంతో విరాట్ కోహ్లీ మ్యాక్సీతో పాటు పలువురు ఆటగాళ్లు అక్కడే డ్యాన్సులు చేసి తమ ఆనందాన్ని ఇతర ఆటగాళ్లతో పంచుకున్నారు ఇందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్గా మారాయి ఇక ఆర్సీబీ ఆటగాళ్ల సంబరాలపై కొంతమంది పాజిటివ్గా స్పందిస్తుంటే మరికొంతమంది ఇంత ఓవరాక్షన్ ఎందుకు ఎలాగూ ఎలిమినేటర్లో ఎలిమినేట్ అవుతారు కదా అంటున్నారు ఈ సీజన్లో ఆర్సీబీ పద్నాలుగు మ్యాచ్లాడి ఎనిమిదింటిలో గెలిచి ఆరింటిలో ఓడి పదహారు పాయింట్లు సాధించింది నెట్ రన్ రేట్ విషయంలో మైనస్లో ఉన్న ఢిల్లీ కంటే రెండు పాయింట్లు ఎక్కువ ఉండటంతో బెంగళూరు ప్లే ఆఫ్ బెర్త్ను ఖాయం చేసుకుంది ప్లే ఆఫ్స్లో లో బెంగళూరు ఈ నెల ఇరవై ఐదున లక్నో సూపర్ జైంట్స్ తో తలపడుతుంది కోల్కతా వేదికగా సాగే ఈ మ్యాచ్లో ఓడిన జట్టుకు రెండో అవకాశం ఉండదు